మనం లలితమ్మవారి అష్టోత్తర శతనామావళి అర్థ వివరణ మనం చెప్పుకుంటున్నాం. దీని ప్రత్యేకతలతో పాటుగా దీని తత్వపరంగా అర్థం, తర్వాత జ్ఞానపరంగా, యోగ శాస్త్ర పరంగా, మనకి సాధనాపరంగా ఎలాగా ఈ నామాలను అన్వయించుకొని మనం సాధన చేసుకోవాలి, మన మనస్సుని అమ్మవారి పాదాల మీద ఎలా స్థిరపరచుకోవాలి, నిలకడగా ఉంచుకోవాలి అని ఆ నిలకడ గా ఉండడానికి కావలసిన ప్రక్రియ, సాధనా ప్రక్రియ, సారస్వత ప్రక్రియ ఈ అష్టోత్తర శతనామావళిలో ఎలా ఉంది అనేది మనం చర్చించుకుంటున్నాం. ఒకసారి మన నామాలు చూసుకుంటే రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః, తర్వాత నామం హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఈ రెండు నామాలు అమ్మవారి మెట్టినింటిది, తర్వాత పుట్టింటిది, అంటే అమ్మవారు ఎక్కడి ఉంటుంది, తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి రెండింటి గురించి చెప్పి, తర్వాత ఆవిడ ఎక్కడుంది అంటే శంకరార్థ అంటే రజతాచలంలో ఉంది కానీ ఎక్కడుంది, మూడో నామంలో చెప్తున్నారు. ఎక్కడ పుట్టింది, హిమాచలం అంటే హిమవత్ పర్వత పుత్రిక ఆవిడ, కానీ ఆవిడ ఉండే స్థానం ఎక్కడ అంటే ఆ రజ కైలాస పర్వతంలో కూడా. ఎక్కడుంది అంటే శంకరార్థాంగ సౌందర్య శరీరాయైన మౌనమ. తర్వాత ఒక్కసారి మనం చూద్దాం నామాలు, ఈ టెక్నిక్ ఎంత బాగా వీళ్ళు ఈ నామాలు ఋషులు మనకు అందించారంటే, నాలుగు నామం ఏమిటి, లసత్ మరకత స్వచ్ఛ విగ్రహాయే నమో నమ. తర్వాత ఆవిడ ఎలాంటిది, మహాతిశయ సౌందర్య లావణ్యాయే నమో నమ, ఆవిడ సౌందర్య లావణ్యం. తర్వాత శశాంక శేఖర ప్రాణవల్లభాయే నమో నమ, అంటే ఇప్పుడు వర్ణన ఎక్కడి నుంచి వస్తోంది, ఆవిడ ఉంది మంగళ విగ్రహం, ఆ తర్వాత సౌందర్యం మహాలావణ్యవతి అంటూ ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు ఆవిడ వర్ణన్ని, ఆవిడ శిరస్సు మీద ధరించిన ఆ నెలవంక దగ్గర నుంచి అలాగ తీసుకొస్తూ ఆవిడ పాదాల మీద మన దృష్టిని ఉంచుతారనమాట. శశాంక శేఖర ప్రాణవల్లభాయే నమో నమ, ఆవిడ తత్వం సదా పంచదశాత్మక స్వరూపాయే నమో నమ, వజ్రమాణిక్య, తర్వాత కిరీటం కటక కిరీటాయే నమో నమ, తర్వాత కస్తూరి తిలకోల్లాస నిట్లాయే నమో, నుదురు భస్మరేఖాంకితుల సత్మస్తకాయే నమో నమ, వికచాంబోరు హదళ లోచన కళ్ళు, తర్వాత శరచాంపయ పుష్పవ నాసికాయే నమో నమ, ముక్కు లసత్ కాంచన తాటంక యుగళాయే నమో నమ, చెవులుకున్న తాటంకాలు, మణిదర్పణ సంకాస కపోలాయే నమో నమ, చెంపలు తాంబూల పురిత స్మేరవదనాయే నమో నమ, పెదవులు సుపక్వదాడిమి బీజరదనాయే. ఇలాగా మనకి ఇప్పుడు అర్థమైంది కదా ఆ టెక్నిక్ ఎంత చక్కగా ఆ నామాల్లో ఆవిడ విగ్రహాన్ని అలాగా శిరస్సు మీద ఉన్న నెలవెంక దగ్గర నుంచి అణువణువుని చక్కగా మనకి ఆవిష్కరింపచేస్తున్నాయి ఈ నామాలు అన్నమాట. అంటే మనసు మనం ఆ నామాల మీద లగ్నం చేసుకుంటూ వెళ్తే దాంట్లో ఉండే సాధనా ప్రక్రియలు కూడా చాలా ఉన్నాయి. ఆ నామాలు 108 నామాలు, 108 నక్షత్ర పాదాలు అనుకున్నాం కదా, ఇంత చక్కగా అంటే అమ్మవారి స్వరూపాన్ని ఆవిష్కరింపచేస్తున్న ఈ నామాలు నక్షత్ర పాదాలకి అనుసంధానమై ఉంటాయి. ప్రతి వ్యక్తి ఏ జీవి అయినా ఏదో పాదంలో జన్మిస్తాడు కాబట్టి అతనిలో ఉండే అన్ని ఆ జాతక దోషాలు కానీ అన్నీ కూడా ఆ నామాలకు అనుసంధానమైన నక్షత్ర పాదాల ద్వారా జ్యోతిష్ రీత్యా అన్నమాట ఏర్పడ్డ కర్మ అంటే ఆ కర్మ ఫలితాలని కూడా అది తీసేస్తుంది అనమాట, అంటే దోషాలన్నింటినీ తీసేస్తుంది అనమాట. అంటే మన తలరాతని కూడా మార్చే శక్తి ఈ నామాలకు ఉందన్నమాట. అంటే మనకి ఆ పాదంలో ఆ ఘడియలో ఎందుకు పుడతాము, ఆ ఫలితం ఆ జీవి అనుభవించాలని, అంటే అలాంటప్పుడు ఆ కర్మని దాటగలమా, మరి ఇంకా దైవ చింతన ఎందుకు అంటే కర్మని దాటడానికి దైవ చింతనతో మళ్ళీ మనం కౌంటర్ కర్మ అంటే ఇప్పుడు మనం అప్పు చేసాము, అప్పు తీర్చాలంటే ఏం చేయాలి, సేవ్ చేసుకుంటూ అప్పు తీర్చాలి. ఎందుకు సేవింగ్, మనం ఫర్దర్ ఇంకా అప్పు చేయకుండా ఉండడానికి, తర్వాత ఆ సేవింగ్స్లోంచే కొంత అప్పు తీర్చడానికి, ఈ రెండు కొంచెం కఠినతరంగానే ఉంటాయి ఖర్చు దారితనానికి అలవాటు పడిపోయిన వ్యక్తికి, కానీ అభ్యాసంతో సమకూరుతాయి. ఆ విధంగానే
చంచలంగా ఉండే మన సంస్కారాల్ని, మనసుని, ఇంద్రియాల్ని అన్నిటినీ కూడా ఏకోన్ముఖం చేసి అమ్మవారి మీద నిలబెట్టడం అనేది చాలా చాలా కష్టమైన పని. కానీ అది దుర్లభమే కానీ అసాధ్యం కాదు. అయితే ఋషులు కరుణతోటి వాళ్ళ అనుగ్రహంతో సాధకుడి కష్టాలని, అవస్థల్ని తెలుసుకొని వాళ్ళని సన్మార్గవర్తనులుగా చేయడానికి రకరకాల ప్రక్రియల్ని మనకి అందించడం జరిగింది. అందులో భగవద్గీత ఒకటి, తర్వాత పురాణాలు, వేద సంస్కారవంతమైన అంటే వేద విజ్ఞానం, ఇవన్నీ కూడా మనని కర్మబంధాల నుంచి తప్పించి మనని మళ్ళీ స్వస్థులుగా చేయాలి. అంటే మనం ఆత్మస్వరూపులుగా మనం ఎలాగా ప్రకాశించాలి అంటే తమంతటి వాళ్ళుగా చేయాలన్న ఋషుల ఆశీర్వచనమే ఇవన్నీ అన్నమాట. కాబట్టి మనం ఒక్కొక్క నామాన్ని ఈ యాంగిల్లో ఇలాగ ధ్యానం చేస్తూ మనం ఇక్కడి నుంచి ఇంకా దీని మీద అంటే దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఇప్పుడు రెండు నామాలు అయ్యాయి కదా, ముందు నామం ఏమిటనుకున్నాము మనకి, రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయి నమో నమః. అంటే ఆవిడ ఎక్కడుంది, ఆవిడ అడ్రస్ ఏంటి అంటే వెండికొండ మీద ఉంది. వెండికొండ అంటే ఎవరు అంటే కైలాస పర్వతం కదా. కైలాస పర్వతం అంటే శివుడు, శివుడు ఉండే చోటు కాబట్టి అత్తవారిల్లు అన్నమాట ఆవిడకి. అత్తవారింట్లో ఎక్కడ ఉంది అంటే అతని అంటే శివుడితో కలిసి ఉంది అని చెప్తాం అనమాట. తర్వాత రెండో నామం హిమవత్ పర్వతం. ఎక్కడ పుట్టింది ఆవిడ అంటే హిమాచల, అంటే మొదటి నామం ఏం చెప్పింది అంటే అత్తవారింటి గురించి చెప్తే రెండో నామం ఏం చెప్తోంది, హిమాచల మహావంశ పావనాయై నమో నమః. హిమాచల మహావంశ అంటే నిన్ననే మనం చెప్పుకున్నాం, హిమవంతుడు అందరిలోకి అంటే పర్వతాల్లోకి అధిపతి. తర్వాత పర్వతం అంటే విష్ణుతత్వంతో కూడింది, విష్ణుతత్వంతో పునీతమైంది. అందులో మహా ఉన్నతమైనది హిమవత్ పర్వతం, అందులో యోగుల చేత, సిద్ధుల చేత పునీతమైన ఆ పర్వతానికి, ఆ పర్వత వంశాలన్నిటినీ కూడా పావనం వనొచ్చిన తల్లి అనమాట ఆవిడ. అంటే అక్కడ కైలాస పర్వతం ఆవిడ మెట్టినిల్లు, పుట్టిల్లు, ఇంత పవిత్రమైన ఈ హిమవత్ పర్వతం. అయితే ఆవిడ ఎక్కడుంది అంటే సాధనాపరంగా మనం ఏం చెప్పుకున్నాము, సహస్రారంలో. అంటే మూలాధారం హిమవత్ పర్వతం అయితే సహస్రారం కైలాస పర్వతం. అంటే జీవుడు ఏడు చక్రాల్ని దాటి సహస్రారంలోకి వెళ్ళి అక్కడ ఉన్న శివుడితో ఐక్యం చెందుతాడు. అప్పుడు అలా అయినప్పుడు ఇక్కడ సమయాచారం మనకు వస్తుంది. అందుకని మూడో నామం ఏం చెప్పారు, శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమో నమః. మూడో నామం ఆవిడ తత్వం ఏమిటి, అతనిలో లీనమైపోయింది. అంటే శివుడికి పార్వతికి భేదం లేదు, అభేదము. అంటే ఆయనలోనే అర్థభాగం. అంటే ఇప్పుడు కొత్తగా మనకి ఏదో హిమవంతుడికి, మేనకాదేవికి పుట్టి అతని కోసం తపస్సు చేసి అతన్ని పెళ్లి చేసుకున్న పార్వతి ఈరోజు మనం కథగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ పార్వతీదేవి ఎవరు అంటే ఆవిడ ఎప్పుడూ శంకరులో అర్థభాగంగా ఉంది, శివశక్తులకి అభేదము. ఇది సమయాచారాన్ని చూపిస్తుందన్నమాట. అంటే అమ్మవారు శివునికి వేరు కాదు, శివశక్తి ఐక్య రూపిణి ఆవిడ. అమ్మవారు తపస్సు చేసి శివుడిని పెళ్ళాడి ఆయనలో అర్ధభాగం అయింది అని మనం చెప్పుకుంటున్నా. కానీ ఆవిడ శివుల్లో ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆ శివశక్తి ఐక్యమైన రూపం శివశక్తులకి అభేదాన్ని సూచిస్తోంది. దీన్నే సమయాచారం అంటారు. ఆ సగం ఎలా ఉందిట, మహా అందంగా ప్రకాశిస్తోంది. ఆవిడ ఎవరావిడ, త్రిపుర సుందరి కదా, మహా త్రిపుర సుందరి. అంటే త్రిపురాల్ని సౌందర్యవంతం చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి, త్రిపుర సుందరి అంటే మనలో ఉన్న త్రిపురాలు ఏంటి, స్థూల సూక్ష్మ కారణ జగత్తులు. ఈ మూడింటిని శోభాయమానంగా చేసేది మనలో ఉండే ప్రాణశక్తే కదా. ఆ ప్రాణశక్తి ఎవరు, ఆ ప్రాణశక్తే లేకపోతే ఇంకా శరీరం అచలం అంటే కదలదు. ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకే అందులో ప్రాణనాడి ఉన్నంత వరకే అందులో చైతన్యం ఉంటుంది. ఆ రకంగానే మనకి శివుడు అచలుడు, స్థిరంగా తన ధ్యానంలో తను ఉంటాడు. ఈవిడ ఎప్పుడైతే అతనిలో ప్రకంపల్ని, స్పందనని కలిగించిందో అప్పుడే అతనిలో చైతన్యం వస్తుంది. ఆ తర్వాత సృష్టి ప్రకృతి అనేది మనకి పరిణమిస్తుంది, సృష్టిగా పరిణమిస్తుంది అన్నమాట. కాబట్టి ఆవిడ ఉన్నది ఆయనలో. తర్వాత ఇంకా శంకర అంటే లోకానికి శుభం శాంతి కలిగించి
నామం అది. కానీ అలాగ ఎప్పుడు కలిగించగలడు అంటే ఈ శక్తిగా ఈవిడ ఆయన్ని చేరినప్పుడు మాత్రమే ఆ మహత్యం అనేది అతను మనకి చేయగలడు. లేకపోతే అతనికి ఏం పట్టింది, సృష్టిని అసలు పట్టించే పట్టించుకోడు, అతనికి ఏం అక్కర్లేదు, నిశ్చలంగా తన ధ్యానంలో తను ఉంటాడనమాట. కాబట్టి అయితే అతనిలో ఎప్పుడైతే ఈవిడ స్పందనని కలిగించి అతనిలో కదలికలను తెస్తుందో ఆ స్పందన ద్వారా ఆయన ఆవిడతో కలయిక ద్వారా ప్రకృతి అనేది ఏర్పడడం జరిగిందనమాట. అయితే అది ఎలా ఉంది అంటే నాలుగో నామం చెప్తున్నారు. లసన్మరుగత స్వచ్ఛ విగ్రహాయే నమో నమః. ఆవిడతో కలిసిన ఆ తల్లి ఎలా ఉంది అంటే అందంగా ఉంటూ ఇంకా తత్వాలు చెప్తున్నారనమాట. లసన్మరుగత స్వచ్ఛ విగ్రహాయే నమో నమః. ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, నమో నమః అనేది రెండుసార్లు చెప్పడం పునరుక్తి దోషం కాదంటారు పండితులు. ఎందుకంటే భక్తి తీవ్రమైనప్పుడు రెండుసార్లు చెప్పడం అంటే మనం ఎప్పుడైనా సరే అప్ప చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఒక విషయాన్ని ఒకసారి చెప్తే బాగుంది అని చెప్పచ్చు కదా. కానీ ఆ నచ్చిన ఆవేశంలో రెండు మూడు సార్లు చెప్తే కానీ మనకి తనివి తీరదు. అలాగే భక్తి తీవ్రత పెరిగినప్పుడు నమో నమః అనేది అది ఆ తీవ్రతని సూచిస్తుంది అనమాట. కాబట్టి ఇది ఇక్కడ పునరుక్తి భక్తిలోని పునరుక్తి దోషం రాదు అంటారు పండితులు అనమాట. తర్వాత ఈ లలితా స్వరూపం మనకి సహస్రనామాల్లో చూస్తే ఎర్రగా మనకి వర్ణిస్తారు, శక్తి రూపంగా వర్ణిస్తారు ఆ ఎరుపుని, అరుణా కరుణా తరంగితాక్షం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, లసంత మరకత స్వచ్ఛ విగ్రహాయే నమో నమః అన్నారు. అంటే ఇక్కడ లసత్ అంటే చక్కటి ప్రకాశం అంటే మెరుస్తుంది, అది ఎలా ఉంది, స్వచ్ఛంగా ఉంది. స్వచ్ఛ అంటే నిర్మలంగా ఉంది. మరకతం అంటే మనకి పచ్చని పసుపు అనమాట. అంటే ఆ పచ్చని అంటే ఇక్కడ ఆకుపచ్చగా ఉందన్నమాట. మరకతం అంటే మనకి పచ్చదనం అనమాట. ఆ పచ్చదనం ప్రకృతిని సూచిస్తుంది. తర్వాత స్వచ్ఛ అంటే ఇంకొకటి, అది సుఅచ్చ అంటే మేలు కలిగించే ప్రకాశం. అందుకని మనకి ఆవిడ స్వరూపం అందరికీ కూడా చల్లదనాన్ని ఇస్తుంది, మేలు కలిగిస్తుంది. అంటే ఉన్నతమైన స్థితిని మనం చేరడానికి వీలుగా మంగళ స్వరూప కాంతులు ఉంటాయన్నమాట. మరకతం అంటే పచ్చదనం అని చెప్పుకున్నాం కదా, పచ్చటి కాంతిలో శ్యామల వర్ణంలో ఉన్న ఆ స్వరూపం ఎంత చక్కటి ప్రకాశంతో ఉంటుందంటే స్వచ్ఛంగా ఉండి అంటే సాధకులకి ప్రకృతికి విశ్వానికి మేలు కలిగించే విధంగా ఉంటుంది. అందుకే మనకి శ్యామలాదేవిని కూడా పచ్చగా మనం ఆకుపచ్చని శరీరంతో మనం ధ్యానించడం జరుగుతుంది. తర్వాత అమ్మ సహస్రారం చేరుకోగానే ఇద్దరిని కలిపి ధ్యానిస్తాం కదా, దీన్ని సమయాచారం అని అనుకున్నాం కదా. ఆవిడ ఎవరైంది, శంకరుడికి అర్థాంగని మనం కథారూపంగా చెప్పుకున్నాం కదా. శంకరులో చైతన్యం అయ్యి ఆ స్వరూపం పచ్చటి స్వరూపం అయ్యి ప్రకృతిగా ఎప్పుడైతే పరిణమించిందో ప్రకృతికి మేలు కలిగించే విధంగా ఆ స్పందన శక్తి ప్రకాశిస్తోంది. మేలు కలిగించే విధంగా ప్రకాశిస్తున్న ఆ అమ్మవారిని మనం ధ్యానిస్తాం. అంటే ఆవిడ ఎవరు, ఆయన ప్రాణనాడి. ఈ సృష్టి అంతా కూడా కదిలించేది ఆ ప్రాణశక్తి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో కూడా కదలికలు, ఇప్పుడు మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, కదులుతున్నాం, మన కార్యకలాపాలన్నీ మనం చేసుకుంటున్నాం, మనం భావ ప్రకటన చేస్తున్నాము, అమ్మవారిని ధ్యానిస్తున్నాం, పూజ చేస్తున్నాం, ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే ఆవిడ మనలో ఉండబట్టి, ఆవిడ మనకి ఆ ప్రేరణ కలిగించబట్టి. అంటే చేయిస్తున్నది ఆవిడే. ఇక్కడ మనం చేస్తున్న ఈ ప్రకృతిలో ఉన్న ప్రాణశక్తి ఆవిడే, మాట్లాడుతున్న ఈ మాటల వెనకాల మాట్లాడించే శక్తి ఆవిడే, వింటున్న ఆ మాటల వెనకాల వినికిడి శక్తి ఆవిడే, సూర్యుల్లో వేడిని కలిగించే ఆ వేడి తాప వేడి శక్తి ఆవిడే, చంద్రుల్లో చల్లదనాన్ని కలిగించే ఆ చల్లదనం, నీటిలో దాహాన్ని తీర్చే ఆ లక్షణం, ప్రకృతిలో ఈ ప్రకాశం, ఇవన్నీ కూడా అమ్మవారే. ఈ ప్రాణశక్తి ఉన్నంత వరకే అవన్నీ కూడా ఆ కాంతితో ఆ శోభతో ఉంటాయి. ఆ శోభ ప్రకృతి శోభ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఉన్నతినే కలిగిస్తుంది. కాబట్టి ఆ ప్రాణశక్తి తరంగాలు ఉన్నతి మార్గంలోకి మనం వెళ్తున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం ఎంత
చల్లగా ఉంటుందంటే అదే మనం లక్ష్మి శ్రీ సూక్తంలో కూడా ఒక తడితో ఉంటుంది ఒక జింటు అంటే ఒక రకమైన ఆ స్నేహ వాతావరణంతో మనని ముందుకు నడిపించే ఆత్రత ఆవిడది ఆ ఆత్రతతో మనని ఎప్పుడూ కూడా ఆదుకునే తల్లి కాబట్టి ఆవిడ సహస్రనామాల్లో శ్రీమాతగా మనం వర్ణించాం ఆవిడే ఈ విశ్వానికి అంతటికీ మహారాణి కాబట్టి శ్రీ మహారాజ్ఞి అన్నాం ఆవిడే ఈ విశ్వం మీద కూర్చొని పరిపాలిస్తోంది కాబట్టి పైన కూర్చొని శ్రీమత్ సింహాసనేశ్వరి మహాసింహాసనం మీద కూర్చుంది ఆ కూర్చున్న ఆవిడే మనకి మాత కాబట్టి మన మనసులో శ్రీమాత మనకి తల్లి కాబట్టి శ్రీమాత అనుకుంటున్నాం మన్ని పరిపాలిస్తూ మన చేత అన్ని పనులు చేయిస్తోంది కాబట్టి మనం చేసే ప్రతి పనిని ఆవిడ పర్యవేక్షిస్తోంది మనలో ఉంది కాబట్టి ఆవిడ శ్రీ మహారాజ్ఞి ఉంది తర్వాత మన అనాహత చక్రంలో కూర్చొని అన్నిటినీ ఆవిడ ప్రణాళికాబద్ధంగా మన చేత చేయించే ఒక నిర్దేశకురాలు అంటే ఎప్పుడవుతుంది ఆవిడ మనని పాలించేది మనం ఆవిడకి మన కళ్ళాలిస్తే మనం మనని ఆవిడకి అర్పించుకుంటే ఆవిడ సామ్రాజ్యంలో మనం ఉంటాం అప్పుడు ఆవిడ సామ్రాజ్యంలో ఉంటే అమ్మ ఎక్కడుంటుంది సింహాసనం మీద ఉంటుంది ఆ సింహాసనం ఎక్కడ వెయ్యాలి మనం మన హృదయంలో వెయ్యాలి హృదయంలో వేస్తే అమ్మ ఎక్కడుంటుంది మనలోనే ఉంటుంది మనలో అమ్మ ఉంటే ఏమవుతుంది ఆ ప్రదేశం అంతా అమ్మవారి స్థానమే అవుతుంది అమ్మవారి స్థానం ఏమిటి మణిద్వీపం మణిద్వీపం గురించి మనం చెప్పుకున్నాం కదా అదే కైలాస శిఖరం ఆ కైలాసం మహాకైలాసం మనకు కావాలి అంటే మన హృదయాన్ని సింహాసనంగా మార్చి అమ్మవారికి ఆసనంగా అర్పించాలి కాబట్టి పూజలో మనం ఈ కుంకుమార్చన కానీ పువ్వులు కానీ వేస్తూ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆవిడ ఎక్కడ పుట్టింది ఎక్కడ ఉంది ఎక్కడ పుట్టింది ఆవిడ తత్వం ఏమిటి ఆవిడ ఎలాంటి ఎంత మంగళ స్వరూపిణి ఆవిడని మనం ఎలాగా మనలో ఆవిష్కరింపచేసుకోవాలి ఈ సాధనా ప్రక్రియలన్నీ కూడా ఈ అష్టోత్తరం ద్వారా మనకి అందించిన ఋషులకు నమస్కరిస్తూ రేపు మరో నామం గురించి వివరంగా మనం చర్చించుకుందాం.